భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్లు ఏదైతే ఉన్నాయో రెండిట్లో కూడా భారత జట్టు చాలా అద్భుతమైన గెలుపును సాధించింది. ముఖ్యంగా రెండో వన్డేలో అయితే ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాట్స్మెన్స్ చిత్తుగా ఓడించేశారు. ఇక దీనిపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. దానిలో ముఖ్యంగా రికీ పాయింటింగ్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈరోజు ఆటను ఆశాంతమంతా కూడా భారత జట్టు డామినేట్ చేసేసింది. ఏ దశలో కూడా ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు రాణించలేకపోయారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే, బహుశా ఈ సిరీస్ అనేది ఆస్ట్రేలియా జట్టుకు చాలా ఉపయోగకరమైన సిరీస్ అని నేను అనుకుంటున్నాను. మ్యాచ్లో ఓడిపోయినా గెలిచినా వాళ్లకు భారత గడ్డపైన ఈ వాతావరణానికి సంబంధించిన అనుకూలమైన విషయాలు, ప్రతికూలమైన విషయాలు వాళ్ళు అంచనా వేసుకునే సమయం వాళ్ళకి ఇప్పుడు చక్కగా దొరికింది. దీన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి అంటూ రికీ పాయింటింగ్ ఆస్ట్రేలియా జట్టుకు కితాబు ఇచ్చాడు, అంటే సలహా ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత మ్యాక్స్వెల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రస్తుతం మా జట్టు ఆటగాళ్లలో చాలా మంది గాయాల బారిన పడ్డాం. అయితే ఇక కొంతమంది కొత్త ఆటగాళ్ళు, కొంతమంది ఈ ఫామ్ లో లేని ఆటగాళ్ళు కూడా మా ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము తిరిగి మళ్ళీ పుంజుకుంటాం, ఖచ్చితంగా వరల్డ్ కప్ లో రాణిస్తాం. మూడో వన్డేలో మాకు మంచి కంబ్యాక్ ఉంటుంది, వరల్డ్ కప్ లో మేము ఖచ్చితంగా టైటిల్ కొడతాము అంటూ మ్యాక్స్వెల్ మాట్లాడాడు. ఇక ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బౌలర్స్ చాలా వీక్ గా ఉన్నారు, వాళ్ళ బౌలింగ్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అలా అని భారత జట్టు బ్యాట్స్మెన్స్ ను పూర్తిగా తీసిపడేయలేం, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ శక్తికి మించి చేస్తున్నారు. వాళ్ళల్లో కూడా గాయాలను ఎదుర్కొని మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మంచి ఫామ్ అందుకున్నారు. దానికి ప్రధాన కారణం ఆ పిచ్చెస్ అయి ఉండొచ్చు, వాళ్ళు పుట్టి పెరిగింది అవే భారత గడ్డపైన ఆ ఎన్విరాన్మెంట్ మీద, కాబట్టి వాళ్ళకి ఆ పట్టు ఉండొచ్చు. కానీ ఆస్ట్రేలియా జట్టు దీనిలో ఓడిపోయారని బాధపడకుండా దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు.